గుడ్ మార్నింగ్ ఈనాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఇది కాంటేజియస్ పోస్ట్ లో వివాదంపై కసరత్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు కదా మేడం, ఈయన మీరు ఈరోజు మేడం. చెప్పండి. అదే మేడం, కాంటేజియస్ పోస్ట్ వివాదంపై కసరత్ అని ఒక ఆర్టికల్ రాశారు కదా మీకు, అది ఏమంటారు హోంశాఖ నివేదిక ఇచ్చిందా, లేదంటే ఎవరన్నా ఏమంటారు TSLPRB బోర్డు ఏమంటారు ప్రెస్ మీట్ ఇచ్చిందా, లేదంటే మీరే రాశారా మేడం? అది మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్, అది ఈవినింగ్ మా రిపోర్టింగ్ సెక్షన్ వాళ్ళు వస్తారు, దాని గురించి ఏంటి అనేది కనుక్కొని. చాలా కాల్స్ వస్తున్నాయి మాకు మార్నింగ్ నుంచి, దాని గురించి మేము ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కనుక్కొని మేమే కన్ఫర్మేషన్ ఇస్తామండి దాని గురించి. ఓకేనా మేడం? ఆల్రెడీ మీకు ఏమంటారు రిపోర్టర్స్ నిన్ననే సబ్మిట్ చేసి ఉంటారు కదా మేడం మీ ఆఫీస్ లో. అది మాకు సంబంధం లేదండి, వాళ్ళే చూస్తారు ఇక్కడ. జస్ట్ మాది వేరే డిపార్ట్మెంట్ ఇది. ఆ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ హైయర్ పోస్ట్ వాళ్ళదన్న నంబర్ అన్న ఇవ్వండి మేడం. ఈవినింగ్ 5:30 తర్వాత చేయండి మీరు, వాళ్ళతో మాట్లాడండి. ఈవినింగ్ 5:30 అంటే ఏమంటారు, నైట్ అవుతుంది కదా మేడం, నైట్ లో చేసాను అని చెప్పేసి అని అంటారు మేడం మీరు అట్లానే? లేదండి, ఈవినింగ్ 5:30 నుంచి 8:30 వరకు ఉంటారు. ఆ టైంలో చేయండి, మీకు స్పష్టత వస్తుంది దాని గురించి. ఓకేనా? మరి ఏ విషయం అనేది మళ్ళీ మరి రేపు ఆర్టికల్ మరి ఏదైనా స్పష్టంగా రాస్తారా మేడం? మళ్ళీ ఇస్తాము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము, ఇలా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి దాని గురించి అని చెప్పి. రేపు కన్ఫర్మేషన్ గా పేపర్ లో వేసేటట్టు చూస్తాము. ఓకేనా? ఒకవేళ వాళ్ళ నంబర్ అన్న ఉంటే చెప్పండి మేడం, మేము మాట్లాడతాం. మరి అట్లా మరి ఆర్టికల్ రాశారు కదా మేడం, దాని ఏ ఉద్దేశంతో రాశారు? ఇప్పుడు 2011లో అంటే అప్పుడు ఏపీ ఏమంటారు టీఎస్ ఏమంటారు తెలంగాణ ఏపీ డివైడ్ కాలేదు కదా మేడం, ఉమ్మడి ఏపీ ఉంది కదా, అట్లా ఎట్లా రాస్తారు మీరు ఆర్టికల్స్? ఎందుకంటే ఏమంటారు 100,000 మంది ఏమంటారు విద్యార్థుల జీవితాలు కదా మేడం, అట్లా రాయదు కదా. ఒక పేపర్ ని ఇప్పుడు ఒక పేపర్ ని నమ్ముకున్నప్పుడు ఆ పేపర్ ఏమైనా ఏందనేది సమాజానికి ఒక నివేదిక అనేటటువంటిది వస్తున్నప్పుడు నమ్ముకుంటారు అనమాట. అలాంటప్పుడు మీరు తప్పుగా ఆర్టికల్ రాయదు కదా. అంతకుముందే మీరు TSLPRB లో TSSP పై Geo46 పై రగడం అని చెప్పేసి మీరు విద్యార్థులకు పాజిటివ్ రాసిండ్రు, ఇప్పుడేమో గవర్నమెంట్ కి పాజిటివ్ గా రాసిండ్రు. మీకు ఎవరన్నా గవర్నమెంట్ కి వెళ్ళి ఎవరన్నా చెప్పిండ్రా, లేదంటే ఏమంటారు ఏదైనా ప్రశ్న ఒకటి వచ్చిందా, హోంశాఖ ఏదైనా నివేదిక ఇచ్చిందని? పేపర్ ఏంటంటే ఎప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా రాయాలంటారా? నేను అన్నట్లే కదా మేడం, మీరే రాశారు కదా, రెండు కూడా మీ దగ్గరనే ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఎప్పుడు వ్యతిరేకంగా రాస్తేనే మీకు నచ్చుతుందా? మేము మేము గవర్నమెంట్ గురించి అండ అనట్లేదు కదా మేడం. ఇప్పుడు మీరు ఆ రోజు ఏమో అలా రాశారు కదా, ఈ రోజు ఇలా రాశారు కదా, మీకు ఏదైనా ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఉందా, ఏదైనా స్పష్టత ఉందా, దాని గురించి తెలుసుకోవడానికి మాత్రం మేము ఫోన్ చేస్తాం మేడం. తెలుసుకోవడం మా తప్పు కాదు కదా. అదే చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మాకు మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి, వాళ్ళు వస్తే గానీ మాకు తెలియదు ఏంటి అనేది. మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపు పొద్దున వాళ్ళే వేస్తారు పేపర్ లో దాని గురించి. సరేనా? సాయంకాలం కాల్ చేద్దామా మేడం? మరి మేము చేయండి, 5:30 తర్వాత చేయండి. సరే మేడం.